మూవీ స్టార్ట్ అవడంతోనే మూవీలోని మెయిన్ క్యారెక్టర్ అయిన పన్నెండేళ్ల రెనాటో కనిపిస్తాడు వాళ్ళ నాన్న రెనాటోకి సైకిల్ కొనిస్తాడు ఆ సైకిల్ని తీసుకొని తనకన్నా ఎక్కువ వయసున్న తన ఫ్రెండ్స్కి చూపించడానికి వెళ్తాడు అయితే వీళ్ళకి ఒక రౌడీ గ్యాంగ్ ఉంది ఈ గ్యాంగ్ పని అమ్మాయిల్ని చూడటం ఏడిపించటం ఈ గ్యాంగ్లో చేరాలంటే సైకిల్ ఉండాల్సిందే అందుకే రెనాటో కూడా పట్టుబట్టి వాళ్ళ నాన్నతో సైకిల్ని కొనిపించుకుంటాడు ఇంకేముంది రెనాటో కూడా ఈ గ్యాంగ్లో చేరిపోతాడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే సీన్లోకి ఎంట్రీ ఇస్తుంది సెకండ్ మెయిన్ క్యారెక్టర్ అయిన హీరోయిన్ ముప్పై ఒక్క ఏళ్ళ మలేనా మలేనా రావడాన్ని గమనించిన ఈ గ్యాంగ్ సైకిల్ అని పక్కన పెట్టేసి అక్కడే ఉన్న గోడపై వరుసగా కూర్చొని మలేనానే చూస్తూ ఉంటారు రెనాటో మలేనాని చూడటం ఇదే మొదటిసారి చూస్తూ చూస్తూనే తనకు తెలియకుండానే మలేనాని మొదటి చూపులోనే ప్రేమించడం మొదలు పెడతాడు మన హీరో వీళ్ళ ముందు నుంచి మలేనా దాటి వెళ్ళిపోతుంది మలేనా నెక్స్ట్ స్ట్రీట్లోకి వెళ్ళక ముందే మళ్ళీ మలేనాని చూడటానికి సైకిల్ని తీసుకొని షార్ట్కట్లో మలేనా వెళ్ళే దారిలో తనకన్నా ముందే వెళ్ళి వెయిట్ చేస్తారు ఇలా చేస్తూ చేస్తూ ఊరి చివరి వరకు వెళ్తుంది ఈ గ్యాంగ్ అయితే మలేనా ఎవరో కాదు వాళ్ళ సార్ కూతురే నెక్స్ట్ సీన్లో ఈ గ్యాంగ్ మలేనా ఇంటి దగ్గర ఉన్న బీచ్లో కూర్చొని ఎవరిది డిస్కస్ చేస్తూ ఉంటారు మన హీరో బాగుంటుందని ఎగతాళి చేస్తారు కొందరు అందులోంచి ఒక పిల్లాడు ఒకరోజు మలేనా నాకు సిగరెట్స్ తెమ్మని పిలిచింది డబ్బులు ఇస్తున్నట్టు చేసి తన కాళ్ళ దగ్గర పడేసి డబ్బులు తీసుకోమంది అప్పుడు నేను డబ్బులు తీసుకుంటూ మలేనాని ఏమీ లేకుండా చూశాను అంటాడు ఇంతలో మలేనా రెనాటోని కూడా పిలుస్తుంది సిగరెట్లు తెమ్మని అప్పుడు కూడా డబ్బులు తన కాళ్ళ దగ్గర పడేసి తీసుకోమంటుంది రెనాటోకి తన ఫ్రెండ్కి కనిపించిన సీనే కనిపిస్తుంది అయితే ఇది నిజం కాదు రెనాటో సీన్ రీక్రియేట్ చేసుకుని తన ఫ్రెండ్ ప్లేస్లో తను ఉన్నట్లు ఇమాజినేషన్ చేసుకుంటాడు రెనాటోకి అనిపిస్తుంది తను పెద్దవాడైపోయానని షార్ట్స్ వేసుకోవడం నచ్చక వాళ్ళ నాన్న ప్యాంట్స్ని ఆర్డర్ చేయించి వేసుకుంటాడు ఇది తెలిసిన వాళ్ళ నాన్న చితక్ కొడతాడు మన హీరోని అప్పుడు షార్ట్స్ వేసుకోవడం సిగ్గుగా ఉంది అంటాడు రెనాటో ఇది విన్న వాళ్ళ నాన్న రెనాటోకి ఒక మాట ఇస్తాడు ఇటలీ ప్రెసిడెంట్ ముసోలిని ఎప్పుడు చనిపోతాడో అప్పుడు నేనే నీకు ప్యాంట్స్ కొనిస్తాను అంటాడు ఈ డీల్కి రెనాటో కూడా ఒప్పుకుంటాడు ఒకరోజు రాత్రి మలేనా ఇంటికి వెళ్ళి చిన్న రంధ్రాన్ని చేసి అందులోంచి మలేనా ఏం చేస్తుంది అని చూస్తాడు మలేనా ఒంటరిగా ఉంటుంది తన హస్బెండ్ వారిలో ఉంటాడు ఆ తర్వాత రోజు రెనాటో ఒక హెయిర్ సెలూన్కి వెళ్తాడు అక్కడ కూడా మలేనా గురించి అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటారు తను ఒక్కతే ఎలా ఉంటుంది ఎవరితో అయినా ఎఫైర్ ఉండే ఉంటుంది ఈ మాటలను విన్న రెనాటో చాలా బాధపడతాడు అటు మలేనా తన హస్బెండ్ రాసిన లెటర్స్ని చదువుకుంటూ ఎప్పుడూ ఒంటరిగా ఉంటుంది అదే రోజు రాత్రి రనటో మళ్ళీ మలైనా ఇంటికి వెళ్ళి హోల్ లోంచి చూస్తాడు ఒక సాంగ్ పైన డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది మలైనా ఇక పొద్దున్నే రనటో ఒక క్యాసెట్ షాప్కి వెళ్ళి హమ్ చేసుకుంటూ సాంగ్ సిడీ కావాలని షాప్ ఓనర్ని సతాయిస్తాడు రనాటో తర్వాత ఎలాగోలా రనాటోకి కావాల్సిన సీడీ ఇస్తాడు రెనాటో నైట్ ఆ మ్యూజిక్ని వింటూ తన దగ్గర ఉన్న కొన్ని న్యూట్ పెయింటింగ్స్ని చూస్తూ ఆ పెయింటింగ్స్లో కూడా మలేనాని ఊహించుకుంటాడు మలేనా తన రూమ్లోకి వచ్చి తన బెడ్ పక్కనే వచ్చి నిల్చుని తనతో ఇంటిమేట్ అయినట్టు ఊహించుకుంటాడు ఇక తర్వాత రోజు రెనాటో మలేనాకి ఒక లెటర్ రాస్తాడు నాకు తెలుసు నీ లైఫ్లో నాకు తప్ప వేరే ఎవరికీ చోటు లేదు జనాలు అనుకునేవి ఏవి నిజాలు కావు నీకు తోడుగా నేనుంటానని రాస్తాడు ఈ లెటర్ని మలేనాకి ఇచ్చే ధైర్యం లేక చింపి పడేస్తాడు మలైనా వెనకాల ఫాలో అవుతూ సిటీకి వస్తాడు రెనాటో అక్కడ కూడా ప్రతి ఒక్కరి కళ్ళు మలేనా పైనే ఉంటాయి చిన్న పెద్ద ఆడామగ అందరివి మలేనాని ఫాలో అవుతూ ఓ ఇంటి వరకు వస్తాడు ఈ ఇంట్లోకి వెళ్ళడానికి మలేనాకి ఎవరో కీని పడేస్తారు డోర్ ఓపెన్ చేసుకుని మలేనా లోపలికి వెళ్ళిపోతుంది ఇది చూసి అందరూ అనుకున్నట్టే మలేనాకి ఎవరితోనో ఎఫర్ ఉంది అని రెనాటో కూడా అనుకుంటాడు నేను మోసపోయాను అని ఒక థియేటర్లో కూర్చుని మూవీ చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు మూవీలోని క్యారెక్టర్లను కూడా మలేనా రెనాటోగా ఇమాజిన్ చేసుకుంటాను ఉంటాడు రెనటోకి క్యూరియాసిటీ పెరిగిపోతుంది మలేనా కలవడానికి వెళ్ళిన వ్యక్తి ఎవరు అని అది తెలుసుకోవడానికి ఇంటిపైకి ఎక్కుతాడు అయితే అక్కడ మలేనా వాళ్ళ నాన్నను కలవడానికి వెళ్తుంది ఇది చూసి రెనాటోకి మళ్ళీ మలేనాపై పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది నెక్స్ట్ సిన్లో రెనాటో వాళ్ళ ఫ్రెండ్స్తో కనిపిస్తాడు ఇక్కడ తెలుస్తుంది మలేనా వాళ్ళ హస్బెండ్ వారిలో చనిపోయాడని మలేనా ఇప్పుడు వాళ్ళ నాన్న దగ్గర ఉందని వెంటనే రెనాటో మలైనా ఉన్న ఇంటి దగ్గరికి వెళ్ళి గేట్ దగ్గర నిలబడతాడు కానీ మలైనా పడుకున్న బెడ్ దగ్గరికి వెళ్ళి నువ్వు బాధపడకు నేను నిన్ను ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటాను కాకపోతే నేను పెద్దగా అయ్యే వరకు కొన్ని సంవత్సరాల టైం ఇవ్వు అని అడిగి కిస్ పెట్టుకుంటున్నట్టు ఊహించుకుంటాడు రెనాటో తర్వాత సీన్లో రెనాటో ఒక పార్టీలో కనిపిస్తాడు అక్కడ ఒక వ్యక్తి మరైన అఫైర్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు ఇది వింటున్న రెనాటోకి కోపం వస్తుంది ఈ వ్యక్తి రెనాటోకి పాలు తెమ్మని చెప్తాడు వెంటనే రెనాటో పాలు తీసుకుని చాటుగా వెళ్ళి ఆ పాలల్లో ఉమ్మి తెచ్చి ఆ వ్యక్తికి ఇచ్చి తన కోపాన్ని తీర్చుకుంటాడు ఇదంతా వింటున్నా చూస్తున్న రెనాటో డిస్టర్బ్ అయ్యి చర్చ్కి వెళ్తాడు అక్కడ దేవుడికో డీల్ ఆఫర్ చేస్తాడు నువ్వు మలేనాని చెడ్డదారిలోకి వెళ్లకుండా చేస్తే నేను నీకోసం రోజు క్యాండిల్ వెలిగిస్తానంటాడు ఒకరోజు మలేనా ఇంటి బయట బట్టలు ఆరబెట్టేసి లోపలికి వెళ్ళిపోతుంది మెల్లిగా వెళ్ళిన రెనటో మలేనా అండర్వేర్ని ఎత్తుకెళ్తాడు రాత్రి మలేనాని ఊహించుకుంటూ అండర్వేర్ని స్మెల్ చేస్తూ మొహంపై వేసుకుని పడుకుంటాడు తర్వాత రోజు వాళ్ళ నాన్న చూసి రెనాటోని చిత కొడతాడు వాళ్ళ అమ్మ రెనాటోని చూసి ఎడుస్తుంది ఇంట్లో అందరూ డిస్టర్బ్ అవుతారు రెనాటో ఎంతో ఇష్టంగా తెచ్చుకున్న అండర్వేర్ని కాల్చేస్తారు ఇలా కాదని వాళ్ళ నాన్న రెనాటోని ఇంట్లోంచి బయటకి రానివ్వకుండా హౌస్ అరెస్ట్ చేస్తాడు దీంతో రెనాటో తినడం తాగడం మానేయడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది వాళ్ళ నాన్న డాక్టర్ని పిలుస్తాడు దాంతో డాక్టర్ బయటకి వెళ్తే అంత సర్దుకుంటుంది అంటాడు ఇంకే మళ్ళీ రన్ గుడ్ డేస్ స్టార్ట్ అవుతాయి ఒకరోజు మలేనా ఫాదర్ కి ఒక లెటర్ దొరుకుతుంది ఆ లెటర్లో మలేనా అందరితో ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకుంటుంది అని రాసి ఉంటుంది అది చూసిన మలేనా నాన్న అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు మళ్ళీ రెనటో ఒకరోజు రాత్రి మలైనా ఇంట్లోకి చూస్తూ ఉంటాడు అప్పుడు మలేనాతో పాటు ఒక ఆర్మీ ఆఫీసర్ కనిపిస్తాడు ఆ ఆఫీసర్ ఇంట్లోంచి బయటకి వస్తుండగా ఒక డాక్టర్ చూస్తాడు చూసి మలైనా నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ఎంత ధైర్యం ఉంటే ఒంటరిగా ఉన్న మలేనాని కలిసి వస్తావు అంటాడు అక్కడికి డాక్టర్ వైఫ్ కూడా వస్తుంది అలా గొడవ చాలా పెద్దగా అవుతుంది ఇక తర్వాత రోజు నుండి అందరూ మలేనా ఒక పెళ్ళి అయినా డాక్టర్తో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకుంది అని అందుకుగాను ఆమెను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉన్నాయని అందరూ అనుకుంటారు చేసేది లేక మలేనా ఒక లాయర్ని కలుస్తుంది కోర్టులో లాయర్ అడిగిన ప్రశ్నకి డాక్టర్ మలేనా నా ఫియాన్సీ అంటాడు మలేనా అంటుంది డాక్టర్ కేవలం ఒక్కసారి మాత్రమే మా ఇంటికి వచ్చాడు అది కూడా మెడిసిన్స్ ఇవ్వడానికి మాత్రమే మా మధ్య ఎలాంటి సంబంధము లేదు అంటుంది ఇక లాయర్ ఆర్మీ ఆఫీసర్ గురించి అడగ్గా అది నా పర్సనల్ మ్యాటర్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని సమాధానం చెప్తుంది మలేనా ఈ కేసు వల్ల ఆర్మీ ఆఫీసర్ని వేరే సిటీకి ట్రాన్స్ఫర్ చేస్తారు తర్వాత రోజు మలేనా ఇంటికి లాయర్ వస్తాడు లాయర్ మలేనాని టచ్ చేయాలని చూస్తున్నప్పుడు మలేనా లాయర్ చేతికి డబ్బులు ఇస్తూ నా దగ్గర ఇంత ఫీజు ఉంది అంటుంది దానికి లాయర్ డబ్బుల కన్నా విలువైన ఫీజు కావాలని మలేనాతో ఇంటిమేట్ అవుతాడు ఇదంతా రెనటో చూస్తూ ఉంటాడు ఈ లాయర్ది మిడిల్ ఏజ్ ఇంకా పెళ్లి కాలేదు నెక్స్ట్ సిన్లో మలేనా ఈ లాయర్ని పెళ్లి చేసుకోబోతున్నట్లు స్కూల్లో ఉన్న రెనటోకి తెలుస్తుంది ఇది తెలిసి చాలా బాధపడతాడు టీచర్ని మలేనాగా ఊహించుకుంటూ ఏ విధంగా అతనితో సంతోషంగా లైఫ్లాంగ్ ఉంటాడు అతన్ని ఎలా పెళ్లి చేసుకుంటావు అని టీచర్కే నేరుగా అడుగుతాడు ఇక్కడ టీచర్ చేతుల్లో దెబ్బలు తింటాడు రెనాటో ఇప్పుడు రెనాటో కాన్సన్ట్రేషన్ మొత్తం డాక్టర్ పైకి మళ్ళింది డాక్టర్ నేరుగా వెళ్ళి వాళ్ళ మదర్కి నేను మలేనాని పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్తాడు ఇది విన్న డాక్టర్ వాళ్ళ అమ్మ డాక్టర్ని కొడుతుంది తిడుతుంది ఆ చెడ్డ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అంటుంది ఇక మూవీలో ముసోలిని చనిపోతాడు దీంతో రెనాటోకి వాళ్ళ నాన్న ప్యాంట్స్ కొనిస్తాడు మలేనా లాయర్తో పెళ్లికి ఒప్పుకోదు ఇప్పటి నుండి మలైనా లైఫ్లో మరో చాప్టర్ మొదలవుతుంది మలేనా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అసలు బాగుండదు మలేనాకి వాళ్ళ హస్బెండ్ పెన్షన్ రావడం కూడా నిలిచిపోతుంది ఇంకా తన దగ్గర కొంత డబ్బు ఉన్నా ఏమైనా కొనాలి అన్నా ఎవరు మలైనాకి వస్తువులు అమ్మడానికి ఇష్టపడరు ఆకలి తట్టుకోలేక మలైనా ఒక వ్యక్తి దగ్గర తినడానికి బ్రెడ్ తీసుకుంటుంది దానికి బదులుగా ఆ వ్యక్తి మలైనాతో ఇంటిమేట్ అవ్వాలని కోరుకుంటాడు ఇక నెక్స్ట్ ఇంట్లో వీళ్ళు ఉండే సిటీ పైన ఏరోప్లేన్స్ బాంబులు వేసి వెళ్తాయి ఈ వారిలో మలేనా వాళ్ళ నాన్న కూడా చనిపోతాడు బాధలో ఉన్న మలేనాకి ఒక వ్యక్తి తినడానికి తీసుకువస్తాడు తిన్నాక బలవంతంగా ఆమెను బెడ్రూమ్లోకి తీసుకెళ్తాడు తర్వాత రోజు మలేనా ఓ ప్రాన్స్టిట్యూట్లా రెడీ అయ్యి వీధిలో నిల్చుంటుంది ఇది చూసిన రెనాటో డిప్రెషన్లోకి వెళతాడు తినడం తాగడం పూర్తిగా మానేస్తాడు ఇంట్లో వాళ్ళకి రెనాటోకి దయ్యం పట్టినట్టు అనిపించి పూజలు చేస్తారు కానీ ఇవి ఏవి పనిచేయవు రెనాటో వాళ్ళ నాన్నకు అర్థమవుతుంది రెనాటోకి ఉన్న ప్రాబ్లం ఏంటని నేరుగా వాళ్ళ నాన్న రెనాటోని రెడ్ లైట్ ఏరియాకి తీసుకెళ్తాడు అందమైన అమ్మాయితో రెనాటో కలుస్తాడు ఆ అమ్మాయిలో కూడా రెనాటో మలెనోతో ఉన్నట్లుగా ఊహించుకుంటాడు కొన్ని రోజులకి ఇటలీ వార్లో గెలుస్తుంది ప్రాసిట్యూషన్ చేసే వాళ్ళని ఊర్లోంచి వెలగొడతారు మలేనాకి కూడా గుండు గీయించి ఊర్లోంచి వెళ్ళగొడతారు మలేనా వెళ్ళడం రెనటో కూడా చూస్తాడు కొన్ని రోజులకు మలేనా వాళ్ళ హస్బెండ్ తిరిగి వస్తాడు ఇతను నిజానికి చనిపోలేదు కేవలం చెయ్యి మాత్రమే పెరుగుతుంది సిటీలోని వారు ఎవరు ఇతనితో మాట్లాడడానికి ఇష్టపడరు ఇంటికి వెళ్ళినా అక్కడ వేరేవారు కనిపిస్తారు చేసేది లేక నేరుగా ఆర్మీ ఆఫీస్కి వెళ్తాడు అక్కడ మలేనా ప్రాసిట్యూట్ అయ్యిందని తెలుసుకుంటాడు మలేనా ఎక్కడ ఉంది అని తన ఫ్రెండ్స్ని రెడ్ లైట్ ఏరియాలో ఉండొచ్చు అని ఇన్సల్ట్ చేస్తారు ఇక్కడ వాళ్ళ మధ్య ఫైట్ జరుగుతుంది మలేనా హస్బెండ్ కింద పడిపోతాడు ఇదంతా చూస్తున్న రెనాటో వచ్చి మలేనా హస్బెండ్కి హెల్ప్ చేస్తాడు అదే రాత్రి మలేనా హస్బెండ్ ఇంటి బయట ఉండగా రెనటో ఒక లెటర్ విసిరి వెళ్తాడు ఆ లెటర్లో నువ్వు మలేనా గురించి వింటుంది అంతా నిజం కాదు నాకు తెలుసు మలేనా నిన్ను మాత్రమే ఇష్టపడుతుంది అని రాస్తాడు అలాగే మలేనా ప్రస్తుతం ఉంటున్న అడ్రస్ కూడా రాస్తాడు కొన్ని రోజులయ్యాక మలేనాని సిటీకి తీసుకొస్తాడు వాళ్ళ హస్బెండ్ అందరూ వాళ్ళని చూస్తూ ఉంటారు వాళ్ళు అదేం పట్టించుకోరు ఒకరోజు ఇంట్లోకి వస్తువులు కొనడానికి మలేనా బయటకు వెళ్తుంది అప్పుడు కొందరు మలేనాపై సింపతి చూస్తారు కొన్ని రోజులకు సిటీలోని అందరూ మలేనాకు తన హస్బెండ్కి రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెడతారు లాస్ట్ సిన్లో మలేనా నడుస్తూ వెళ్తూ ఉండగా కొన్ని వస్తువులు కింద పడిపోతాయి అక్కడే ఉన్న రెనాటో దగ్గరికి వెళ్ళి ఆ వస్తువులు ఎత్తడంలో సహాయం చేస్తాడు వెళ్తూ వెళ్తూ మలేనాకి గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ అంటాడు మలేనా వెనక్కి తిరిగి స్మైల్ ఇస్తుంది ఇంతటితో సినిమా ముగుస్తుంది ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ వినాలనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ని సెలెక్ట్ చేయండి అప్పుడే నేను పెట్టే ఇంట్రెస్టింగ్ మూవీస్ ఫస్ట్ మీరే చూడొచ్చు